నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి రోటరీ క్లబ్ దాతృత్వంతో వెంకటగిరి పట్టణం రాజా వీధిలోని ఆర్వీఎం హైస్కూలుకు తరగతి గదుల కోసం ఫర్నిచర్ను వితరణంగా అందజేశారు. అదేవిధంగా ఆర్వీఎం హైస్కూల్లో చదివిన 1967 బ్యాచ్ విద్యార్థుల దాతృత్వంతో ఆర్వీఎం హైస్కూల్ హెడ్ మాస్టర్ రూమ్కు ఫర్నిచర్ కూడా వితరణంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి అదే బ్యాచ్మెంట్లో విద్యను అభ్యసించిన వెంకటగిరి సంస్థానాధీశులు, రాజకుటుంబీకులు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ఆర్వీఎం హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర ముఖ్య అతిథిగా, గౌరవ అతిథిగా రోటరీ క్లబ్ సభ్యులు గుణకల ధనుంజయరావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు బీకే ప్రసాద్, రోటరీ క్లబ్ సభ్యులు 1967 బ్యాచ్ ఆర్వీఎం హైస్కూల్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి పట్టణానికి చెందిన 10 మంది నూతన సభ్యులు రోటరీ క్లబ్ వెంకటగిరిలో చేరుకున్నట్లు శ్రీ బీకే ప్రసాద్ తెలిపారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బీకే ప్రసాద్ గారికి నమస్కారం. ఇప్పుడు మా పేరు ధనుంజయరావు. 1976 బ్యాచ్ నాది. కాకపోతే ఈ రోటరీకి మేజర్ డోనర్ని, ఆ డోనర్షిప్ దీనివల్ల ఈ టేబుల్స్ ఈరోజు మాకు సంకల్పించినాయి. దాన్ని ఆర్వీఎం హైస్కూల్లో 1967 క్లాస్మేట్స్ సాయికృష్ణ యాచేంద్ర గారి సహపాఠిని ఈ స్కూల్లో చదువుకున్న దానికి, ఈ స్కూల్ ఔన్నత్యం కోసం మా రోటరీ క్లబ్ తరఫున ఈరోజు 12 క్లాస్ డెస్క్లు డొనేట్ చేయడం జరిగింది. అలాగే మా క్లాస్మేట్స్ అందరం కలిసి 2019లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు నుండి ఈ పాఠశాలకి ఏదో ఒక విధంగా తోడ్పాటు అందించాలన్నటువంటి ఆలోచన ఉండేది. అది ఈ రోజుకి సక్సెస్ఫుల్ అయింది. కొంత ఫర్నిచర్ని, ఆఫీస్ ఫర్నిచర్ని ఈ స్కూల్కి మా బ్యాచ్మేట్స్ తరఫున ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇక రాబోయేటువంటి రోజుల్లో కూడా మా క్లబ్ తరఫున లేదా మా సహ పాఠకుల తరఫున ఇంకా కొన్ని సహాయ కార్యక్రమాలను ఈ స్కూల్కి చేపడదామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు కొత్త సభ్యుల ఇండక్షన్ అనేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అనుకున్న కాలానికి వాళ్ళు రాకపోవడం వల్ల దాన్ని మరొక రోజున మేము క్లబ్ తరఫున జరుపుకుందాం అనేసి తెలుపుతూ, ఈ ఆర్వీఎం హైస్కూల్లో చదువుకున్న మా 1967 బ్యాచ్ వారు, రోటరీ క్లబ్ వారు కూడా ఈ పాఠశాల ఔన్నత్యాన్ని గుర్తు చేసుకొని దీనికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ ఫర్నిచర్, ఈ బల్లలు బండి మన పాఠశాలకు ఇస్తున్నారు. వారి పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ మేము కూడా మీరు చేసిన సహాయాన్ని ఇప్పుడు మర్చిపోము. మీరు పిల్లలకు ఉపయోగపడే ఈ ఫర్నిచర్ ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.